నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ 4 సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు. 4 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నా బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఇప్పుడు బీజేపీ అన్యాయం చేసిందని కపట నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలియజేశారు. ఈ దీక్షకు భారీ సంఖ్యలో కార్యకర్తలు రాష్ట్ర శ్రేణులు వచ్చారు. మీ నాయన రాజకీయంలో అడుగు పెట్టిన రోజు నుంచి ఈరోజు తీసుకుంటే ఎవరిని వెనకరించి పొడద్దామా, ఎవడ అధికారం లాక్కుందాం అనుకున్న చరిత్ర మీది. దమ్ము నుండి ముందు పోరాటం చేసే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పిన తెలుగు సరిగ్గా మాట్లాడలేని నువ్వు, ఒక కాగితం నీ ముందు పెట్టినా కూడా మాట్లాడలేని నువ్వు, నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావంటే ఇంకేమనుకోవాలా? నువ్వు కామెడీ యాక్టర్కి ఎక్కువ, సీరియస్ క్యారెక్టర్కి తక్కువ. పాత్రది ఎవరు పాత్ర చేసిన పాత్ర చేస్తే బాగుంటుంది. నీ పాత్ర కామెడీ యాక్టర్ కూడా ఎక్కువే. అప్పుడు దయచేసి మా పప్పు గారికి తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించొద్దయ్యా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకోటి ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ మధ్య 4.5 సంవత్సరం నిద్రపోయి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తానని, మొన్న ఎన్నికలు 6 నెలలు ఉన్నాయి కాబట్టి 12 లక్షల మందికి మేము నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం, 1000 రూపాయలు ఇస్తున్నాం, జాగ్రత్త మళ్ళీ మీకు ఇచ్చే 1000 రూపాయలు సెల్ ఫోన్ గెలి ఫోన్ గారు కొంచెం జల్సా చేయండి స్వామి అన్నాడు. 1000 రూపాయలు కంటే నువ్వు ఇచ్చిన 1000 మళ్ళీ జల్సాలు సెల్ ఫోను, ఇది ఏమనాలా? ఇది మిలీనియం జోక్ అనాలా? కాబట్టి 12 లక్షల మంది అన్నాడు, ఆడ 100,000 మంది కొడిడు. సంఖ్య మాత్రం 12, ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను రూపాయి ఇస్తున్నానంటే 1 పైసా ఇస్తాడు, కానీ రూపాయి బిల్డప్ ఇచ్చుకుంటుంటాడు. వాడు 12 లక్షలు అంటే నా తెలిసి 1 లక్ష మందికి ఇచ్చేసి తుత్తు మంత్రాలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసి నేను మొత్తం నిరుద్యోగులు అందరినీ కూడా ఉద్యోగస్తులు చేశానని చెప్తాను. కాబట్టి అందరం కూడా మనందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఈ కేరింతలు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పడే కష్టం కానీ జగనన్న మన కోసం పడే కష్టంతో చాలా తక్కువ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గిరిజనుల ఆదివాసీల సంక్షేమంలో ముందున్న ఒకే ఒక పార్టీ టీడీపీ అని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలలో ఆదివాసీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదివాసీల అభివృద్ధికి తోడ్పడ్డారని హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఆదివాసీలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెలబ్రేట్ చేస్తున్నాం.
గత 4 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. గత 4 సంవత్సరాల నుండి 3,445 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2018-19 బడ్జెట్లో 2,129 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గిరిజనుల సంక్షేమానికి, ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తాగునీరు కోసం నిధులు అందించారు. రోడ్డు వసతి లేనటువంటి గిరిజన ప్రాంతాలకు, ఆదివాసీ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాలు చేయించడం జరిగింది. ఉచిత కరెంటు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పేదలకు అందించడం జరిగింది. లక్షలాది మందికి ఎన్టీఆర్ విద్యోన్నత కార్యక్రమంలో వేలాది మందిని ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇప్పించి, వారికి శిక్షణ ఇప్పించి, వారికి విద్యోన్నత కార్యక్రమాన్ని అందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16 దేశాలకు 16 రకాలైనటువంటి కోర్సులు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రూపకల్పన చేశారు. అందుకే ఈరోజు వేలాది మంది ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారంటే కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వాళ్ళ ఖర్చు చేస్తూ ప్రభుత్వం కొండంత అండగా నిలబడింది వాళ్ళ యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి. ఆ ప్రాంతాల్లో నెట్ ఫెసిలిటీ లేకపోతే నెట్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ సౌకర్యాలు కల్పించారు, రోడ్లు సౌకర్యం కల్పించారు, తాగునీరు సౌకర్యం కల్పించారు. ఈరోజు మీరు చేసే ఆరోపణలు, మిమ్మల్ని విమర్శించినందుకు, మిమ్మల్ని నిగ్గుదేల్చినందుకు, మీ అవినీతి నిలదీసినందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్ని వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయటం, అవినీతి చిత్రీకరించడం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ఇది చాలా సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జిల్లాలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను, తెలుగుదేశం ప్రభుత్వ ఆశయాలను సాధిస్తున్నటువంటి ఎమ్మెల్యేని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మీ వంచన కార్యక్రమం, మీరు ప్రజల్ని మరోసారి వంచడానికి పెట్టినటువంటి కార్యక్రమం, ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి మీరు పెడుతున్న కార్యక్రమం, మీ మాటలు, మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క దీక్షలు, దొంగ దీక్షలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. మొన్న బుద్ధి చెప్పారు ప్రజలు, మీ అవినీతి పార్టీకి బుద్ధి చెప్పారు. అయినా రాష్ట్రంలో అభివృద్ధికి అడుగడుగున మీరు అడ్డుపడుతున్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు మీరు చేస్తా ఉన్నారు. మళ్ళీ మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. 2019 ఎన్నికల్లో మళ్ళీ మీకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. పోయినసారి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీలో కూడా మీరు రాకుండా, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా మీరు అసెంబ్లీ నుండి కూడా పారిపోయారు. మీకు కావాల్సింది మీ కేసులు మాఫీ, మీ అక్రమ ఆస్తులు కాపాడుకోవటం, బీజేపీతో లాలూచి ఒప్పందాలు. అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి, కేసులు మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా మీరు? నయ వంచన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు మోసం చేశారు, దగా చేశారు. గతంలో మీకు అధికారం ఇచ్చి, ప్రజలు, పేద ప్రజలందరూ అధికారం ఇచ్చి మా బతుకులు బాగు చేయమంటే రాష్ట్రాన్ని లూటీ చేశారు. మీరు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళకి, లూటీ చేసుకున్న వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి హక్కు, అర్హత లేదు. ఇలాంటి వంచన దీక్షలు 1,000 పెట్టినా, 1,00,000 పెట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మబోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ప్రజలు మళ్ళీ మీకు గుణపాఠం చెప్తారు. రానున్న కాలంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బీజేపీని బీజేపీకి తొత్తులుగా మారిన మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి మీకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మిల్లును నమ్ముకున్న అనేక మంది కార్మికులు నేడు మిల్లు మూతపడడంతో నరకయాతన అనుభవిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కార్మికులు పొట్టకొట్టి మిల్లును అమ్ముకొని డబ్బును దండుకోవాలని చూస్తే కార్మికులు చూస్తూ ఊరుకోరన్నారు. మిల్లులో తమకు వాటా ఉందని కార్మికులు ఆందోళన బాట పట్టారన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. శ్రీనివాస కాటన్ జిన్నింగ్ మిల్లు, సీతామాన స్వీట్ ట్రేడర్స్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఏ మిల్లునైతే నమ్ముకొని ఇప్పటి వరకు జీవనం కొనసాగించారో ఆ మిల్లు మూతబడిన తర్వాత రకరకాల పద్ధతుల్లో నరక యాతనలు అనుభవిస్తున్నటువంటి కార్మికుల్ని అన్యాయం చేస్తూ ఈ మిల్లును అమ్ముకొని వాళ్ళకి మొండి చేయి చూపించాలనేటటువంటి దానికి నిరసనగా మిల్లులో శ్రమలో మా వాటా ఉన్నది, ఈ మిల్లులోంచి ఒట్టి చేతులతో మమ్మల్ని పంపించడం న్యాయం కాదని ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఏఐటీసీ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం, ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నడుస్తూ ఉన్నది. దానికి సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా ప్రకటిస్తూ ఉన్నది. ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం యాజమాన్యాన్ని, మీరు సమస్యని సామరస్యపూర్వకంగా తేల్చుకోండి, కార్మికులు న్యాయం చేయండి, అందరూ యూనియన్ పెద్దలు కార్మికులు మీరు కూర్చొని ఒక అంగీకారానికి రాకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరిస్తూ ఉన్నాను. గజవల్లి అప్పారావు గారికి సంబంధించినటువంటి ఈ మిల్లులో ఒక ఫిట్టర్ నర్సే అనేటువంటి ఫిట్టర్ని చట్ట ప్రకారం కూడా ఇవ్వాల్సిన ఇవ్వకుండా దీన్ని మూసేసినటువంటి సందర్భంలో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా మోటార్ కార్మికులు యావత్తు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారు. గత 3 రోజుల నుండి ఈ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మేము చెప్పదలుచుకున్నాం గజవల్లి అప్పారావు గారు, మీలాంటి వాళ్ళు చాలామంది కార్మికులకి ఇవ్వాల్సినటువంటి వాటిని, చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి వాటిని ఎగ్గొట్టడానికి చాలా ప్రయత్నం చేసి వాళ్ళు విఫలమయ్యారు, చరిత్రలో కలిసిపోయారు. మీ వల్ల కాదు, మీ దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు. ఎంత అన్యాయం అంటే దాదాపు 25-30 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికుడి చేత పనిచేయించుకుని కష్టపడి పనిచేయించుకుని చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి వాటిని కూడా చట్టం నన్ను ఏం చేస్తుంది అనేటువంటి ఒక నిర్లక్ష్యంతో అహంభావంతో వ్యవహరించడం అనేటువంటిది సరికాదు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఆర్థికంగా రాజకీయంగా ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని నంగారాబేరి సేవాలాల్ నాయకులు కృష్ణా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు కూడా రాజకీయ స్థానం కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. ఆదివాసీలను హీనాతిహీనంగా చూసే చంద్రబాబుకు రానున్న రోజుల్లో ఓటుతో తమ శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నంగారాభేరి సేవాలాల్ సేవ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 500 జనాభా తండాలను గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు గ్రామ పంచాయతీ చేయలేదు, కనీసం జీవో కూడా జారీ చేయలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో సేవాలాల్ మారా సాక్షిగా నేను అధికారంలోకి వస్తే ప్రతి తండాన్ని కూడాని పంచాయతీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన్నారు, అది కూడా చేయలేదు. నరేంద్ర మోడీ గారు, మీరు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చకపోతే మేము ఎస్సీ ఎస్టీ అందరం కలిసి దశల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పి మీకు డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు రామకృష్ణ నాయక్, నంగారాభేరి సేవాలాల్ సేన రాష్ట్ర ప్రెసిడెంట్. నా పేరు రామీరా నాయక్, నంగారాభేరి సేవాలాల సేన రాష్ట్ర జనరల్ సెక్రటరీని. ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం జరుపుకోబోతున్నాం. అయితే మా గిరిజనులందరినీ కలుపుకొని మా గిరిజన పైన చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం ప్రేమ లేదు, చంద్రబాబు నాయుడు ఏ విషయంలో కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకని మా గిరిజన అక్క చెల్లెలతో మేళతాళాలతో తప్పట్లతో వెళ్ళి కలెక్టర్ గారిని మినిస్టర్ గారిని మాకున్న సమస్యలపై వినతి పత్రం ద్వారా వాళ్ళకి
ఈ రూపంగా వాళ్ళకి సమర్పించుకోవాలని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను నిలువునా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీతో కుమ్మక్కవడం వల్ల కేంద్రానికి కళ్ళు నెత్తికెక్కాయన్నారు. ఈ సమావేశంలో యాడ్ చైర్మన్ మనవ్ సుబ్బారావు, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం కూడా పోరాడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బీజేపీతో కుమ్మక్కైనందువల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు నెత్తికెక్కుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని సమస్యలు కనపట్టలేదు. విభజన చట్టంలోని హామీలు ఇవ్వకపోవడం కానీ, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాతో ఉన్నాడనేటువంటి భావన ఈరోజు బీజేపీ లాలుంచి రాజకీయాలు అడ్డంపెట్టుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా తీరని అన్యాయం చేస్తాం ఉంది బీజేపీ. దాంట్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉంది. ఆ విధంగా ఎస్సీ ఎస్టీలు కూడా వంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎస్సీ ఎస్టీలు గిరిజనులు క్షమించరు. 4 సంవత్సరాలలో రాష్ట్రం ఎంత మేర నష్టపోయిందో తెలియజేసే ప్రయత్నం వంచనపై గర్జన దీక్ష అని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. గురువారం దీక్ష సభాస్థలికి కార్యకర్తలతో ఆయన గుంటూరుకు పయనమయ్యారు. వంచనపై గర్జించినటువంటి కార్యక్రమం గుంటూరులో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరుగుతోంది. మరి 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి అనేక వాగ్దానాలు విఫలమైనటువంటి క్రమంలో ఈ జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకి జరిగినటువంటి రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని మరి వివరంగా తెలియజేసినటువంటి కార్యక్రమం ఈ వంచనపై గర్జన. ఏ రకంగా అనేక వాగ్దానాలు చేసి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మరి పెద్ద నష్టం జరిగే విధంగా మరి ప్రత్యేక హోదా మీద ఈరోజు ఒక వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని ఈరోజు చివరికి వచ్చి జరగినటువంటి అంశం గురించి మాట్లాడుతూ మరి మళ్ళ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వంచేటువంటి కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇన్స్టాల్ చేసినటువంటి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మరి అన్యాయం చేసినటువంటి పార్టీ కూడా వివరించేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాకు వచ్చి గుంటూరులో జరిగేటువంటి కార్యక్రమం మరి పెద్ద ఎత్తున ప్రజలకు చెందినటువంటి నష్టాన్ని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన ఆలోచనలు కూడా తెలియజేసే కార్యక్రమం ఈ కార్యక్రమం చెప్తాం. ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ఆనాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల యేసుబాబు గురువారం జరిగిన ర్యాలీలో మాట్లాడారు. చట్టబద్ధంగా యానాదులకు లభించే సంక్షేమ ఫలాలను అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు
చేశారు. అదే విధంగా ఈ రోజున మాకు ఈ పండుగ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచిదినము. ఆ తీర్పు బట్టి మాకు ఎంతో సంతోషం ఉంది. అట్లనే అదే కూడా 9వ ప్లాన్ ప్రకారము పెట్టాలని, చెట్టులో పెట్టాలని యానాథులకి సపరేట్గా ఐటీడీ ప్రాజెక్టుని ఇప్పించాలని ఈ దినం రోజున మేము వేడుకుంటున్నాం. గిరిజనులకు నిజమైన స్వతంత్రం ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాతే వచ్చిందని టీడీపీ నాయకులు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందం వ్యక్తం చేశారు. ఆదివాసీలలో ఉన్న 33 తెగలు ఈ రోజును పండుగ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటామని, ఆదివాసీలు అభివృద్ధి చెందారంటే అది కేవలం టీడీపీ ఘనతేనని హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 9 ఆదివాసీ ప్రపంచ గిరిజన దినోత్సవం అంటే గిరిజనులకు పండుగ చిన్న పెద్ద 33 తెగలు అందరు కలిసి పండుగ చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. అయితే స్వతంత్రం వచ్చి 10 సంవత్సరాలు అయినా కానీ గిరిజనులకు నిజమైన స్వతంత్రం వచ్చిందా అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే గతంలో పటేల్ పటవారి వ్యవస్థ ఉండేది. ఆ పటేల్ పటవారి వ్యవస్థని రద్దు చేసి నిజమైన స్వతంత్రం తీసుకొచ్చి వాళ్ళ హక్కులకు కాలు రాసినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అంటే 2 రూపాయల కిలో బియ్యం ఉండేటట్లు కూడు గూడు నీడ అన్నీ కల్పించిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఎప్పుడు ఈ గిరిజన దినోత్సవం కూడా కొంతమంది ట్రైబల్స్ తెలియదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతనే ఇప్పుడు గిరిజన దినోత్సవానికి అధికారికంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్యాండిడేట్లు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ చాలామంది ఏరేరే గ్రామాలలోని దత్తత తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మారుమూల గిరిజన గూడాలన్నటువంటి అరకులోనే ఒక చిన్న పల్లెటూరు గిరిజన అన్నమాట అరకు ఒక ఎస్టీ కాన్స్టిట్యూన్సీ దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ గిరిజనుల కోసం గిరిజనులు కాకపోయినా కానీ అల్లూరి సీతారామరాజు గారి కోసం ఒక మ్యూజియం పెట్టి దానికి 100 కోట్లు కేటాయించడం అది తెలుగుదేశం పార్టీ ఘనత అనిపిస్తుంది. అదేవిధంగా అమరావతిలోనే 125 అడుగులు ఎత్తు అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి కోసం పాటుపడుతున్న వ్యక్తి ప్రభుత్వం ఏదైతే అది తెలుగు ప్రభుత్వం అని నేను సభగా కూర్చొని ఈ అవకాశం చెప్పుతుంది. ఢిల్లీలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విభజన హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన, ఢిల్లీ పైన, బీజేపీ పైన పోరాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది, విభజన హామీలు ఇవ్వవలసింది ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ గర్జించిన గాండ్రించిన వచ్చేది ఏమీ లేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, బీజేపీతో మిలాకత్తయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితోటి బీజేపీతో కుమ్మక్కు కాకుండా ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేది, విభజన హామీలన్నీ అమలు జరిగాయి. ఈరోజు గుంటూరులో నయవంచకులు దీక్ష చేస్తూ ఉన్నారు, నయవంచకులు గర్జిస్తూ ఉన్నారు, అవినీతి పనులు గర్జిస్తూ ఉన్నారు. ఈ జిల్లాగా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పనులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన సమావేశం. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి ఇందుకు సంబంధించిన మొత్తం ఒక టీంగా ఏర్పడి ప్రతి నెల ప్రతి శుక్రవారం జైలుకు కోర్టుకు పోయే వ్యక్తి, 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, అతనికి ఏమాత్రం ఎట్లాంటివి చేసి అసలు నైతిక హక్కు ఉందా? ఎక్కడ చేయాలో గర్జన అక్కడ చేస్తే ఉపయోగం కానీ ఇక్కడ ఇక్కడ చేస్తే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. ఇది నయవంచకుల గర్జన, అవినీతి పనుల గర్జన. దీని ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి, యువతల మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప మరొకటి మాత్రం కానే కాదు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఆదివాసీలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెలబ్రేట్ చేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీల
అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. గత 4 సంవత్సరాల నుండి 3,445 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2018-19 బడ్జెట్లో 2,129 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గిరిజనుల సంక్షేమానికి, ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తాగునీరు కోసం నిధులు అందించారు. రోడ్డు వసతి లేనటువంటి గిరిజన ప్రాంతాలకు, ఆదివాసీ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాలు చేయించడం జరిగింది. ఉచిత కరెంటు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పేదలకు అందించడం జరిగింది. లక్షలాది మందికి NTR విద్యోన్నత కార్యక్రమంలో వేలాది మందిని IAS IPS సివిల్ సర్వీస్ కోచింగ్ ఇప్పించి, వారికి శిక్షణ ఇప్పించి, వారికి విద్యోన్నత కార్యక్రమాన్ని అందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16 దేశాలకు 16 రకాలైనటువంటి కోర్సులు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రూపకల్పన చేశారు. అందుకే ఈరోజు వేలాది మంది ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారంటే కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వాళ్ళ ఖర్చు చేస్తూ ప్రభుత్వం కొండంత అండగా నిలబడింది వాళ్ళ యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి. ఆ ప్రాంతాల్లో నెట్ ఫెసిలిటీ లేకపోతే నెట్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ సౌకర్యాలు కల్పించారు, రోడ్లు సౌకర్యం కల్పించారు, తాగునీరు సౌకర్యం కల్పించారు. గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి, జిల్లా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు, నీతి నిజాయితీతో కష్టపడుతున్నారు. పచ్చకావరలోకి దేశం అంతా పచ్చగా కనపడినట్టు మీకు ఎక్కడ చూసినా అవినీతి కనపడుతుంది. దోచుకున్న వాళ్ళు మీరు, అవినీతి పనులు మీరు. మీకు ఎప్పుడు కూడా అవినీతి తప్ప మంచి కనపడదు, అభివృద్ధి కనపడదు. ఈరోజు మీరు చేసే ఆరోపణలు, మిమ్మల్ని విమర్శించినందుకు, మిమ్మల్ని నిగ్గుదేల్చినందుకు, మీ అవినీతి నిలదీసినందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయటం, అవినీతి చిత్రీకరించడం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ఇది చాలా సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జిల్లాలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను, తెలుగుదేశం ప్రభుత్వ ఆశయాలను సాధిస్తున్నటువంటి ఎమ్మెల్యేని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మీ వంచన కార్యక్రమం, మీరు ప్రజల్ని మరోసారి వంచడానికి పెట్టినటువంటి కార్యక్రమం, ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి మీరు పెడుతున్న కార్యక్రమం, మీ మాటలు, మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క దీక్షలు, దొంగ దీక్షలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. మొన్న బుద్ధి చెప్పారు ప్రజలు, మీ అవినీతి పార్టీకి బుద్ధి చెప్పారు. అయినా రాష్ట్రంలో అభివృద్ధికి అడుగడుగున మీరు అడ్డుపడుతున్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు మీరు చేస్తా ఉన్నారు. మళ్ళీ మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. 2019 ఎన్నికల్లో మళ్ళీ మీకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. పోయినసారి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీలో కూడా మీరు రాకుండా, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా మీరు అసెంబ్లీ నుండి కూడా పారిపోయారు. మీకు కావాల్సింది మీ కేసులు మాఫీ, మీ అక్రమ ఆస్తులు కాపాడుకోవటం, బీజేపీతో లాలూచి ఒప్పందాలు. అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి, కేసులు మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా మీరు? నయవంచన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు మోసం చేశారు, దగా చేశారు,
గతంలో మీకు అధికారం ఇచ్చి ప్రజలు పేద ప్రజలందరూ అధికారం ఇచ్చి మా బతుకులు బాగు చేయమంటే రాష్ట్రాన్ని లూటీ చేశారు. మీరు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళకి లూటీ చేసుకున్న వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి హక్కు అర్హత లేదు. ఇలాంటి వంచన దీక్షలు 1000 పెట్టినా 100000 పెట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మబోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు మళ్ళీ మీకు గుణపాఠం చెప్తారు. రానున్న కాలంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బీజేపీని బీజేపీకి తొత్తులుగా మారిన మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి మీకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.